नमस्ते मीरु चूस्तुन्नारु साक्ष्यं टीवी नेनु भाग्यश्री शवराजकीयालु चेस्तू नारा लोकेश रोजु रोजुकी दिगजारिपोतुन्नारनि इकपै इलांटि राजकीयालकु स्वस्ति चेप्पालनि पेंदुति एम्मेल्ये अदिप्रज अन्नारु డాక్టర్ సుధాకర్ తల్లిని నారా లోకేష్ పరామర్శించే విధి విధానంలో ఆమెకి ఎంతో ఓదార్పునివ్వాల్సింది పోయి దీని కూడా శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ మరణంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగజారుడు రాజకీయాలపై ఆయన తీవ్రంగా ఖండించారు. విశాఖలో తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కొంతమంది చనిపోతే పరామర్శించిందే లేదని ఆయన ఎద్దేవా చేశారు. తన స్వార్థ ప్రయోజనాలకు ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేయవద్దని ఈ సందర్భంగా హితవు పలికారు. అంతకు ముందు పెందుత్తి ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిలో కోవిడ్ బాధితులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరామర్శించే దానికి వెళ్ళాము అంటే వాళ్ళు ఉన్నటువంటి బాధను తొలగించి వాళ్ళని అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఓదార్చేటువంటి కార్యక్రమం చేయాలి. కానీ దీన్ని కూడా ఏ విధంగా రాజకీయంగా వాడుకోవాలి అనేటువంటి ఒక దిగజారుడు రాజకీయం ఇవాళ నారా లోకేష్ చేస్తున్నారు అన్నటువంటిది నేను తెలియజేస్తున్నాను. నిజంగా ఇదే ప్రాంతంలో మీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయి భీమిలి నియోజకవర్గం తరపున ఓడిపోయి చనిపోయినటువంటి వ్యక్తి సబ్బంహరి గారు. గతంలో ఎంపీ చేశారు, ఆయన మేయర్ చేశారు. వాళ్ళ కుటుంబాలను పరామర్శించేటువంటి పరిస్థితి మీకు లేదు. మీ పార్టీ కార్పొరేటర్ కింద గెలిచి జీవీఎంసీ వానపల్లి రవికుమార్ గారు మరి రీసెంట్గానే అతి కొద్ది కాలంలోనే ఆయన చనిపోతే ఆయన పరామర్శించడానికి కూడా మీకు అవకాశం లేదు. ఈ పెందుర్తి నియోజకవర్గంలోనే ఇక్కడ గంటల పెంటారావు గారు సీనియర్ నాయకులు, ఆయన చనిపోతే ఆయన కుటుంబ సభ్యులను ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని ఈయన పరామర్శిస్తారంట. కానీ అక్కడికి మాత్రం సుధాకర్ గారు చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం తప్పు కాదు, తప్పు అని చెప్పి మేము అనట్లేదు. మీ పరిస్థితుల్లో మీరు వెళ్ళండి, దాన్ని కూడా రాజకీయం చేసి అసలు ఆ డాక్టర్ సుధాకర్ గారిని ఈ రోజు వరకు నేను నేరుగా చూసినటువంటి పరిస్థితి లేదు. ఏ రోజు ఆయనతో మాట్లాడింది కానీ ఒక ఫోన్ కాల్లో మాట్లాడింది కానీ ఆయన చూసింది కానీ ఏది కూడా లేదు. కేవలం టీవీల్లోని పేపర్లో చూడడం తప్పించి ఆ సుధాకర్ ఏ రోజు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఆయన పనిచేయలేదు, ఇక్కడ ఏ రోజు కూడా ఆయన ఇక్కడ నివాసం కూడా ఉండలేదు. అలాంటి వ్యక్తికి ఏదో రకంగా బురద జల్లాలి, ఏదో రకంగా ఒక రకమైనటువంటి నెగిటివిటీ క్రియేట్ చేయాలి, దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలి అని చెప్పి దీన్ని వెనకుండి లోకేష్తో చెప్పి ఎవరు చెప్పించారంటున్నది కూడా మాకు తెలుసు. ఇలాంటి దిగజారు రాజకీయాలు ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు. మీరు ఏదో ఉన్నవి లేనివి మాట్లాడేస్తే వాళ్ళు ప్రజలు అన్నీ కూడా నమ్మేస్తారనేటువంటి పద్ధతిలో మీరు వద్దు. దయచేసి లోకేష్ నేను చెప్తున్నా, ఈరోజు ఏదైతే నువ్వు మీ నాన్న నువ్వు అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్నటువంటి